हाई फ्रेंड्स वेलकम टू नेचुरल गार्ड चैनल फ्रेंड्स वीडियो मन कोटपल्ली नरसापुर रेलवे लाइन भाग मन वशिष्ठ नदी निर्मित कोटपल्ली मुत्तेश्वर वरकू निर्मित रेलवे ब्रिज चूपो फ्रेंड्स दयचे वीडियो ने स्किप चवर वरकू चूँ वीडियो मैं इनफर्मेशन फ्रेंड्स नीन अलगे वीडियो चवर में गुड न्यूज़ फ्रेंड्स लेट चेक टापिक फ्रेंड्स प्रेजेंट मैं रेलवे ब्रिज पन प्रदेश में उन्म अंत मैं मुत्तेश्वर वेपना फ्रेंड्स मुत्तेश्वर नीचे मैं चूस्ते व्यू अने विधा उ कोटपल्ली नरसापुर रेलवे लाइन भाग में निर्मित ब्रिडेस मन की पेदी ब्रिज गौतमी नदी मीद निर्मित मुत्तेश्वर टू कोटपल्ली रेलवे ब्रिज फ्रेंड्स इधर 45 पिलर तो मन की 3.5 किलोमीटर्स उंटुंदी ब्रिज निर्माण मन की पनलु चाला वेगंगा जरुगुतुन्नायि फ्रेंड्स प्रस्तुतं मनं ब्रिज निर्माण पनलु जरिगे प्रदेशं दग्गर उन्नां चूडोच्चु मन की अलागे पासर्लकोट नुंचि बोर्स्कूरु वरकु निर्मिंचे रेलवे ब्रिज मन की 22 पिलर्स तो उंटे अलागे मन की गोदि वशिष्ठ नदी मीद దిండి చెంచనాడ రైల్వే బ్రిడ్జ్ 20 పిల్లర్స్తో మనకు నిర్మిస్తున్నారు. 2019-2020 సంవత్సరంలో మనకి ఈ రైల్వే లైన్కి 200 కోట్లు మనకి కేటాయించారు ఫ్రెండ్స్ రైల్వే బడ్జెట్లో. అలాగే 2020-2021 సంవత్సరంలో ఒక 700 కోట్ల వరకు ఈ రైల్వే లైన్కి కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్కి శాంక్షన్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఈ రైల్వే లైన్ చాలా వేగంగా జరుగుతున్నాయి పనులు. ఇప్పుడు మనం పిల్లర్స్ దగ్గర ఉన్నాను. నేను ఈ రైల్వే బ్రిడ్జ్ కోటపల్లి ముత్తేశ్వరం రైల్వే బ్రిడ్జ్ చివరి వరకు వెళ్ళి పిల్లర్స్ అన్నీ కూడా స్టేటస్ ఎంతవరకు జరిగినాయో చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు మిస్ కాకుండా వీడియోని చివరి వరకు చూడండి. ప్రతి పిల్లరు కూడా మీకు భూమిలోకి 60 మీటర్ల వరకు దిగుతుందని నేను ఇదివరకు వీడియోలో చెప్పాను కదా ఫ్రెండ్స్. దాని ప్రకారంగానే ఇప్పుడు మనకి ఈ పిల్లర్స్ అన్నీ కూడా దాదాపుగా మనకి 50 నుంచి 60 మీటర్లు మధ్యలోనే దిగిపోయినాయి భూమిలోకి. కొన్ని పిల్లర్స్ అయితే మొత్తం 60 మీటర్స్ కూడా దిగిపోయినాయి. ఆ పిల్లర్స్ పైన గ్రౌండ్ లెవెల్ వర్క్ కూడా మొత్తం అయిపోయింది. మనకి అప్పర్ లెవెల్ వర్క్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు అప్పర్ లెవెల్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయి మొత్తం పిల్లర్ అనేది మొత్తం రెడీ అయిపోయింది. ఇది ఈ పిల్లర్ వర్క్ అయితే పూర్తిగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇలాగే కొన్ని పిల్లర్స్ మనకి ఒక 5-6 పిల్లర్స్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. మనకి మిగతా పిల్లర్స్ కూడా 50 నుంచి 60 మీటర్ల మధ్యలో భూమిలో దిగిపోయినాయి. అవన్నీ కూడా ఇంకా 60 మీటర్స్ వరకు దింపవలసి ఉంది. దింపేసిన తర్వాత మనకి ఇక్కడ చూడొచ్చు మీకు ఇది ఈ పిల్లర్ కూడా మీకు 60 మీటర్స్ వరకు దిగిపోయి పైన అప్పర్ లెవెల్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. మిగతా పిల్లర్స్ కూడా మీకు దాదాపుగా దిగిపోయినాయి. మిగతా అన్నీ కూడా మీకు పైన అప్పర్ లెవెల్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు వీడియోలో నేను మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ పిల్లర్స్కి మధ్యలో మీకు 2 హోల్స్ ఉంటాయని. ఆ 2 హోల్స్ ఇప్పుడు మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇంకా చూడండి ఈ 2 హోల్స్ మధ్యలోంచే మనకి మట్టిని తీస్తూ ఉంటారు హుక్ లైన్స్ సహాయంతో. అలా మట్టిని తీసి మనకి పిల్లర్ మధ్యలో గ్యాప్ ఉంది చూడండి, ఆ ఖాళీల్లో మనకి వెయిట్ పెడుతూ ఉంటారు. ఆ వెయిట్ పెట్టడం ద్వారా పిల్లర్ అనేది మనకి భూమిలో అండర్ గ్రౌండ్లోకి దిగుతూ ఉంటుందన్నమాట. అలా 60 మీటర్స్ వరకు ఈ పిల్లర్ని దింపుతారు అన్నమాట. ఎందుకంటే పిల్లరు ఎంత కిందకి దిగితే అంత స్ట్రాంగ్గా ఉంటుంది మనకి బ్రిడ్జి. ఎందుకంటే బ్రిడ్జ్కి పునాదే మెయిన్ కాబట్టి మనకి అలా 60 మీటర్స్ వరకు కిందకి భూమిలోకి దింపుతారు. మీరు ఇక్కడ చూడొచ్చు పిల్లర్ని క్లియర్గా చూడొచ్చు. మీకు హోల్స్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్, మధ్యలో హోల్స్ చూడండి. మనకి ఒక నీయ ఆకారంలో ఉంటుంది అన్నమాట ఇది. ఈ కొక్ లైన్ సహాయంతో మనకి ఈ హోల్స్లోంచి మధ్యలో ఉన్న హోల్స్లోంచి మట్టిని తీస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ చూడొచ్చు థ్రెడ్డింగ్ కూడా చూపించాను కదా లాస్ట్ వీడియోలో మీకు, ఆ థ్రెడ్డింగ్ కూడా చూడొచ్చు. ఇక ఓసుకి థ్రెడ్డింగ్ చేసి జాయింట్ వేస్తారన్నమాట. అలాగా ఓసుకి అలా థ్రెడ్డింగ్ చేసి జాయింట్ చేస్తారన్నమాట. అప్పుడే మనకి పిల్లర్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. మొత్తం అన్ని పిల్లర్స్ కూడా మీకు 55 మీటర్స్ నుంచి 60 మీటర్స్ వరకు చాలా పిల్లర్స్ అయితే మటుకి భూమిలోకి దిగిపోయినాయి అండర్గ్రౌండ్లోకి. ఇంకా కొన్ని పిల్లర్స్ మాత్రమే అంటే గోదావరి నదిలో ఉన్న పిల్లర్స్ మాత్రమే కొంచెం వర్క్ అనేది పెండింగ్లో ఉంది. మిగతా పిల్లర్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయినాయి వర్క్. మనకి
పాసలపూడి దిండి చెంచినాడ బ్రిడ్జిలతో పోల్చుకుంటే ఈ బ్రిడ్జ్ వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఆ రెండు బ్రిడ్జిలతో పోల్చుకుంటే ఈ బ్రిడ్జ్ మనకి త్వరగా అవుతుంది వర్క్, అండ్ ముందు ఇదే అవుతుంది ఫ్రెండ్స్. ముందు కంప్లీట్ అయ్యేది ఈ బ్రిడ్జే, ఆ తర్వాతే ఆ రెండు బ్రిడ్జ్లు మనకి కంప్లీట్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఓసల్ని కటింగ్ చేస్తున్నారు అనమాట. అక్కడ ఇక్కడ చూడొచ్చు మీరు ఈ పిల్లర్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. గ్రౌండ్ లెవెల్ వర్క్ కూడా అయిపోయింది, అండ్ అప్పర్ లెవెల్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. అప్పర్ లెవెల్ వర్క్ కూడా దాదాపు కావచ్చింది. ఇక్కడ ఓసలు కటింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీకు ఐరన్ రాడ్స్ ఉంటాయి కదా, పిల్లర్ మధ్యలో ఉపయోగించే ఐరన్ రాడ్స్, అవి కటింగ్ చేస్తున్నారు. చూడండి ఈ పిల్లర్ చూడండి, ఇక్కడ ఈ పిల్లర్ కూడా మొత్తం మనకి కంప్లీట్ అయిపోయింది. అప్పర్ లెవెల్ వర్క్ స్టార్ట్ చేశారు. మొత్తం అన్ని పిల్లలు కూడా ఈ విధంగా నేను స్టేటస్ చూపిస్తాను. వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూడండి దయచేసి. చూడండి ఫ్రెండ్స్, ఇది 60 మీటర్స్ వరకు దిగిపోయింది పిల్లరు. కొన్ని పిల్లర్స్ దగ్గరికి వెళ్ళి నేను 8 మీటర్స్తో దిగినయో కూడా క్లియర్గా చూపిస్తాను. గ్రౌండ్ లెవెల్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి అప్పర్ లెవెల్ వర్క్ స్టార్ట్ చేయడానికంటే బ్రిడ్జ్ పైన వర్క్ ఏదైతే ఉంటుందో అప్పర్ లెవెల్ వర్క్ ఆ వర్క్ అంతా చేయడానికి మళ్ళీ వేరే కాంట్రాక్టర్స్ అనేది వస్తారంట ఫ్రెండ్స్. వాళ్ళు అనేది వాళ్ళు వచ్చి మనకి ట్రాక్ వర్క్ అలాగే ఎలక్ట్రికల్ వర్క్ మొత్తం అంత ఎర్త్ వర్క్ మొత్తం అన్నీ కూడా వాళ్ళు చేస్తారంట. ఇప్పుడున్న కాంట్రాక్టర్స్ వీళ్ళు 60 మీటర్స్ వరకు భూమిలోకి దింపిన తర్వాత అప్పర్ లెవెల్ బ్రిడ్జ్ వరకు, బ్రిడ్జ్ హైట్ ఎంతవరకు ఉంటుందో బ్రిడ్జ్ హైట్ వరకు పిల్లర్స్ని లేపేసి వదిలేస్తారు ఫ్రెండ్స్. ఆ తర్వాత వేరే కాంట్రాక్టర్స్ మళ్ళీ వచ్చి మనకి పైన బ్రిడ్జ్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. చూడండి పిల్లర్స్ అన్నీ కూడా వ్యూ ఎలా ఉన్నాయో. ఈ మొత్తం పిల్లర్స్ అన్నీ కూడా 50 మీటర్స్ కిందకే దిగిపోయినాయి ఫ్రెండ్స్. దాదాపు 50 మీటర్స్ కిందే ఉన్నాయి. ఈ ఫిల్లర్ అయితే మొత్తం దిగిపోయింది ఫ్రెండ్స్ 60 మీటర్స్ వరకు. ఇంకా అప్పర్ లెవెల్ వరకు స్టార్ట్ చేస్తారు అది. ఇప్పుడు మనం గోదావరి దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్, గౌతమి నదికి దగ్గరలో ఉన్నాం.
ఇక్కడ పిల్లర్స్ కొంచెం లేట్గా జరుగుతున్నాయి, ఎందుకంటే మొన్న వరద కారణంగా మనకి పిల్లర్స్ వర్క్ అనేది ఆపేశారు కాబట్టి ఇవి లేట్ అయింది. ఇప్పుడు వరద ఉధృతి తగ్గిన తర్వాత ఈ పిల్లర్లు వర్క్ అనేది స్టార్ట్ చేశారు, అందుచేత ఈ పిల్లర్స్ వర్క్ కొంచెం లేట్ అవుతుంది. లేకపోతే మనకి ఈ బ్రిడ్జ్ ఇంకా ఫాస్ట్గా అయిపోయేది, ఈ పాటికి దాదాపుగా కంప్లీట్ అయిపోయేది అని చెప్పొచ్చు మనం. అప్పర్ లెవెల్ వర్క్ అనేది ఎప్పుడో స్టార్ట్ చేసేవారు ఇవన్నీ కూడా. ఈ బ్రిడ్జ్ కూడా మనకి డబుల్ ట్రాక్ బ్రిడ్జ్ కాబట్టి పిల్లర్స్ బాగా స్ట్రాంగ్గా నిర్మిస్తున్నారు, దాని గురించి లేట్ అయింది. లేకపోతే సింగిల్ ట్రాక్ బ్రిడ్జ్ అయితే కనుక ఈ పాటికి ఎప్పుడో బ్రిడ్జ్ అయిపోయేది అని చెప్తున్నారు అధికారులు. మొత్తం అన్ని పిల్లర్స్ కూడా దాదాపు కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు వ్యూ చూడొచ్చు, ప్రతి పిల్లరు కూడా వ్యూ చూడొచ్చు మీరు. మన గోదావరి గౌతమి నది దగ్గర ఉన్నమాట, ఇప్పుడు ఇంకా కోటిపల్లికి దగ్గరలో ఉన్నాం. ఇక్కడ నుంచి కోటిపల్లి ఇంకా 12 పిల్లర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు వర్క్ చేస్తున్నారు. ఈ గోదావరిలో ఉన్న పిల్లర్స్ మాట ఇవి, మనం చూస్తున్న పిల్లర్స్ అన్నీ కూడా గోదావరిలో ఉన్న పిల్లర్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పిల్లర్ నెంబర్ 22 దగ్గర ఉన్నాం. ఈ పిల్లరు వ్యూ ఎంతవరకు దిగిందో చూపిస్తాను. ఈ పిల్లర్ చూడండి 36 మీటర్స్ వరకు వర్క్ అయిపోయింది, అంటే ఇంకో 25 మీటర్స్ వరకు భూమిలోకి దిగాల్సి ఉంది. అక్కడికి 60 మీటర్స్ అయిపోతుంది కాబట్టి 60 మీటర్స్ తర్వాత మనకి అప్పర్ లెవెల్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. ఈ గోదావరిలో ఉన్న పిల్లర్స్ అన్నీ కూడా 35 మీటర్స్ నుంచి 40 మీటర్స్ మధ్యలో మాత్రమే మనకి గ్రౌండ్లోకి అండర్ గ్రౌండ్లోకి దిగినాయి. ఇంక ఇక్కడ ఉన్న కనిపిస్తున్న పిల్లర్స్ అన్నీ కూడా వర్క్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ పిల్లర్స్ వర్క్ అనేది చాలా ఫాస్ట్గా చేస్తున్నారు, ఎందుకంటే ఎక్కువ శాతం పెండింగ్లో ఉన్న పిల్లర్స్ కాబట్టి ఇవి మనకి ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఈ పిల్లర్ చూడండి మధ్యలో వెయిట్ పెట్టారు, వెయిట్ కూడా ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ కుక్లైన్స్ సహాయంతో మనకి పిల్లర్స్ మధ్యలో నుంచి మట్టిని తీస్తున్నారు. ఈ పిల్లర్స్ వర్క్ అనేది చాలా ఫాస్ట్గా చేస్తున్నారు ఫ్రెండ్స్. గోదావరి మధ్యలో ఉన్న పిల్లర్స్ అన్నీ కూడా, అంటే మనకి ఒడ్డున ఉన్న పిల్లర్స్ అన్నీ కూడా వర్క్ అయిపోయింది కాబట్టి ఈ గోదావరి మధ్యలో ఉన్న పిల్లర్స్ వర్కే స్టార్ట్ బాగా ఎక్కువ చేస్తున్నారు. ఇక్కడ వాటర్ లైన్ కనిపిస్తుంది చూడండి, ఇది పిల్లర్స్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత తడపడానికి వాటర్ లైన్ ద్వారా మనకి పిల్లర్ని తడుపుతూ ఉంటారన్నమాట ట్యూబ్స్ సహాయంతో. ఈ కనిపిస్తున్న ఈ మట్టి అంతా కూడా పిల్లర్స్ మధ్యలో నుంచి తీసిన మట్టి మాట, అది ఇసుక గుట్టలు కనిపిస్తున్నాయి కదా, ఇసుక గుట్టలు అన్నీ కూడా మీకు పిల్లర్స్ మధ్యలో నుంచి కనిపిస్తున్నట్టే ఈ పిల్లర్స్ మధ్యలో నుంచి తీసిన మట్టి మాట అది. చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వర్క్ అనేది చేస్తున్నారు పిల్లర్ వర్క్. మీకు కనిపిస్తున్న ఇసుక గుట్టలు అన్నీ కూడా ఈ పిల్లర్ మధ్యలో నుంచి తీసిన ఇసుక మాట అదంతా కూడా. తప్పనిసరిగా అందరూ కూడా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూడొచ్చు పిల్లరు మీకు 34 మీటర్స్ వరకు దిగింది భూమిలోకి. ఇక్కడ మీకు కనిపిస్తున్న పిల్లలు అయితే మొత్తం వర్క్ అయిపోయింది, టోటల్ వర్క్ అప్పర్ లెవెల్ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. నేను ఇప్పుడు చూపించబోతున్న పిల్లర్ వచ్చి మీకు మొత్తం అండర్గ్రౌండ్లోకి పూర్తిగా దిగిపోయింది ఫ్రెండ్స్. అండ్ పైన మధ్యలో మధ్యలో మీకు 2 హోల్స్ ఉంటాయి కదా, 2 హోల్స్ మధ్యలో నుంచి 2 పిల్లర్స్ వస్తాయన్నమాట మళ్ళీ సపరేట్గాని. ఆ పిల్లర్స్ పైన మళ్ళీ మీకు అప్పర్ లెవెల్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు చూడొచ్చు వ్యూ ఇలా చేస్తారన్నమాట. మీకు ఇందాక చూపించాను కదా ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో పిల్లర్స్ మధ్యలో నుంచి 2 హోల్స్ ఉంటాయి, ఆ హోల్స్ మధ్య నుంచి మట్టి తీస్తారని. మొత్తం 60 మీటర్స్ కూడా మీకు భూమిలోకి దిగిపోయిన తర్వాత పిల్లరు ఆ 2 హోల్స్ని బేస్ చేసుకుని మనకి 2 సపరేట్ పిల్లర్స్ అనేవి పైకి వస్తాయన్నమాట. ఆ పైకి వచ్చిన పిల్లర్స్ని బేస్ చేసుకుని మళ్ళీ అప్పర్ లెవెల్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఆ పైనుంచి మనకి ట్రాక్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇలాగ మనకి అప్పర్ లెవెల్ వర్క్ అనేది స్టార్ట్ చేసిన పిల్లర్స్ ఒక 10 పిల్లర్స్ వరకు ఉంటాయి ఫ్రెండ్స్. మీకు నేను లాస్ట్లో చెప్తానన్న గుడ్ న్యూస్ ఏంటంటే ఇంకొక 6 మంత్స్లో ఈ ప్రాజెక్ట్ అనేది మనకి ఈ గౌతమి నది మీద నిర్మించేటువంటి రైల్వే బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోతుంది.
కన్ఫామ్గా ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ టైం పడుతుంది. మధ్యలో వర్క్స్ అనేవి ఈ విధంగానే జరిగితే 6 మంత్స్లో కంపల్సరీ అయిపోద్ది. కొంచెం ఏమైనా లేట్ అయినా లేక వర్క్స్ ఆపినా మనకి 1 ఇయర్ వరకు టైం పడుతుంది అన్నమాట. ఈ పిల్లర్స్ అన్నీ కూడా మనకి గ్రౌండ్ వర్క్ అనేది అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మీరు ఈ చూస్తున్న పిల్లర్ కూడా మీకు అప్పర్ లెవెల్ వర్క్ అనేది స్టార్ట్ చేశారు. మధ్యలో నుంచి 2 హోల్స్ మధ్యలో నుంచి 2 సపరేట్ పిల్లర్స్ కూడా మీకు కనిపిస్తున్నాయి చూడండి క్లియర్గా. ఆ సపరేట్ పిల్లర్స్ని బేస్ చేసుకుని మనకి అప్పర్ లెవెల్లో మళ్ళీ ఒక బీమ్ లాంటిది వేసి దానిపైనుంచి మనకి అప్పర్ లెవెల్ బ్రిడ్జ్ వర్క్ అనేది అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ముత్యశ్రం వైపు ఉన్నాం ఫ్రెండ్స్. మనం ముత్యశ్రం వైపు కాలువకి ఆ పక్కన ఉన్నటువంటి పిల్లర్ని నేను మీకు చూపిస్తున్నాను. అది పిల్లర్ నెంబర్ 44 ఫ్రెండ్స్. ఆ పిల్లర్ పక్కన ఇంకొక పిల్లర్ వస్తుంది, ఆ పిల్లర్తో లాస్ట్ పిల్లరు. అదే మనకి పిల్లర్ నెంబర్ 45 ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే మీలో ఎవరైనా ఇప్పటివరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.